అక్రమ లేటెడ్ తెల్లరాయి క్వారీలు అనుమతులు రద్దు చేయాలని విశాఖ జిల్లా పాడేరు అరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ మన్యంలో లేటెడ్ పేరుతో అక్రమ మైనింగ్ తరలింపుపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ నాతవరం మండలం నుండి లేటరైట్ పేరుతో బాక్సెట్స్ దోచుకుంటున్నారని రవతలపూడి దగ్గర డంపింగ్ యార్డ్ పెట్టుకుని దానికోసం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకంతో సుమారు 14 కిలోమీటర్లు రోడ్లు వేసి అక్కడున్న గిరిజనులకు ఉపాధి కల్పించాల్సింది పోయి యంత్రాలతో పని చేయించుకుని సుమారుగా 30 లక్షల రూపాయలు కూడా బిల్లు మార్చుకున్నారని ఎన్ఆర్జీఎస్ పథకాన్ని కూడా భ్రష్టు పట్టించే పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. పాడేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్ మాట్లాడుతూ సరుగుడు పంచాయతీ బడిమికలొద్దిలో లేట్ రైట్ ముసుగులో బాక్సైడ్స్ తవ్వుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మేము బాక్సైడ్స్ కు వ్యతిరేకమంటూ మేకవన్నె పులిలా ఈ రోజు బాక్సైడ్స్ తవ్వుకుంటున్నారని అమాయక గిరిజనుల సంపదను జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళైనటువంటి విక్రాంత్ రెడ్డి లవ్ కుమార్ రెడ్డి దోచుకుంటూ తవ్వుతున్న బాక్సైడ్స్ గనులను వెంటనే నిలుపుదల చేయాలని లేకుంటే తెలుగుదేశం పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. గిరిజన చట్టాలు హక్కులు కాపాడవలసినటువంటి ప్రభుత్వాలే వాటిని తూట్లు పొడిచి మా గిరిజనులందరినీ రోడ్డు మీద నెట్టేసినటువంటి పరిస్థితి నిజంగా ఈరోజు 2008 డిఎస్సి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తూ ఏం పాపం చేసుకున్నామో కేవలం మా గిరిజనులకు మాత్రమే జీవో నెంబర్ 3 మీకు 50% ఇస్తున్నామని చెప్పి ఈరోజు ఎలిజిబుల్ అయినటువంటి 2008 ఎలిజిబుల్ అయినటువంటి అభ్యర్థుల్ని కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వెంకట ప్రభుత్వాన్ని మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట నిజమా కాదా అని అడుగుతున్నాం. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈరోజు మా గిరిజనులకు సంబంధించి మాకున్నటువంటి హక్కుని జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు ఏదైతే కొట్టివేసిందో 50% నిలుపుదల చేసిందో దానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేనటువంటి నాతవరం మండలం నుంచి లాటరైట్ నెపంతో బాక్సెట్ని దోచుకుపోయే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో మరి ముఖ్యంగా అది మన జిల్లాలో మొదలు పుకొని ఈస్ట్ గోదావరి జిల్లా మీదుగా అలాగా కడప వర్లకు తరలించే ఒక కార్యక్రమం రోతలపూడి దగ్గర ఒక డంప్ యార్డ్ పెట్టుకొని దానికోసమని ప్రత్యేకంగా రోడ్డు వేసి ఓ 14 కిలోమీటర్ రోడ్డు వేసి ఆ రోడ్డు కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్తో వేస్తూ అక్కడున్న గిరిజనులకి ఉపాధి కల్పించాల్సింది పోయి మెషిన్తో వర్క్ చేసేసి సుమారుగా 30 లక్షల రూపాయలు కూడా బిల్లు మార్చేసి మరి ఎన్ఆర్జీఎస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా భ్రష్ట పట్టించే కార్యక్రమం ఈరోజు వైఎస్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. లాటరైట్ నెపంతో బాక్సైడ్ని దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైతే సోకాల్డ్ విక్రాంత్ రెడ్డి కానీ లవ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మనం చూసాం, ఒక ఆడియో క్లిప్పింగ్ కూడా విన్నాం. ఏదైతే 15 సంవత్సరాల్లో 15,000 కోట్లు మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు, దాంట్లో మీకు కావాల్సింది మీకు అందాల్సింది మీకు అందుతుందని స్పష్టంగా ఆ రోజు మనం ఏదైతే ఆడియో క్లిప్పింగ్లో ఉందో అది కూడా మనం విన్నాం. మేమందరం కూడా గిరిజనులందరూ ఏకమై ఉన్నాం. ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మొన్న తెలుగుదేశం పార్టీ గిరిజన ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు మంత్రులు ఎక్స్ మంత్రులు అందరూ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి వెళ్ళొచ్చినప్పుడు కూడా అనేక ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి అరెస్టులు చేసి ఈరోజు మనందరినీ కూడా భయభ్రాంతులు చేసే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినా కూడా మేము గిరిజనులందరూ కూడా ఏకతాటి మీద ఉన్నాం. మేము ఎక్కడ భయపడేదే లేదు. మా గిరిజన సంపద ఏదైతే ఉందో, మా గిరిజన జాతి ఏదైతే ఉందో దాని అన్నింటి కూడా మేము కాపాడుకునే పరిస్థితికి ఈరోజు మేమందరం కూడా పోరాటం చేస్తున్నాం.